హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మన ఫ్రెండ్ ఇందాకటి నుంచి చాలా కంట్రోల్ చేస్తున్నారు సార్. అరే షర్ట్ ఇస్త్రీ ఖరాబ్ అవుతుందిరా నాయన. మేకప్ ఎక్కువ వేయలేదన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ టు మై షో. కళ్ళద్దాలు పెట్టినా. అరే మన కళ్ళద్దాలు ఇరా, కళ్ళద్దాలు పెడితే మనం కూడా పెడతాం అన్న. కాంపిటీషన్ కాదు, ఏదో జస్ట్ స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాను. లందన్ అడవది షూటింగ్ అయిపోయాక ఉంచండి అమ్మా, మా మేకప్ మ్యాన్కి ఇచ్చండి. హాయ్ హౌ ఆర్ యు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ స్టోరీ సిట్టింగ్ విత్ హర్ష. సిద్ధు బాయ్ భయపెట్టడానికి తీసుకొచ్చినావు అన్న ఇక్కడికి? నువ్వు మీరు వస్తేనే బ్లాస్ట్ సార్, కూర్చోండి సార్. ఎస్ సూపర్ హర్ష, థ్యాంక్ యూ సో మచ్ బావా ఫర్ కమింగ్ ఆన్ టు మై షో. వెల్కమ్ రా. ఫస్ట్ ఇప్పుడు నా షో గురించి చెప్తాను. నేను హీరో అవుదాం అనుకుంటున్నాను. అదే రియాక్షన్. నేను ఏమని అన్నానా? అదే అంటున్నా, ఏదో అంటావేమో అని ఎక్స్పెక్ట్. నువ్వు హీరో అవుదాం అనుకున్నావా? అనుకుంటున్నాను. గుడ్, ఆల్ ది బెస్ట్. దానికి ఇప్పుడు నాకు ఎవడు కథలు రాయట్లేదు కాబట్టి నాకు నేనే ఒక స్టోరీ రాసుకుందాం అనుకుంటున్నాను. ఓహో, ఈ మధ్యన సాహసం అనే చెప్పాలి అంటే మరి ఆ స్టోరీ రాసే కేపబిలిటీ క్రియేటివిటీ నా దగ్గర ఉన్న టైం లేదు. ఓకే, సో దానికోసం ఏం చేస్తున్నాను లైఫ్లో టైం లేకపోవడానికి? షూటింగ్ బావా, మార్నింగ్ వన్ షూట్, నైట్ వన్ షూట్. ఇది ఎందుకు పెట్టామంటే ఇలా నీలాంటి సెలబ్రిటీ స్టార్స్ అందరినీ పిలిచి వాళ్ళ లైఫ్ స్టోరీని ఒక సినిమా స్టోరీలో తెలుసుకుని ఇప్పుడు నా జీవితం నువ్వు బట్టబయలు చేస్తావు మొత్తం చేయను. అందులో బిట్స్ అండ్ పీసెస్ బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నావు తీసి అలా అందరివి తీసి ఒక స్టోరీ చేసుకుని జీరో ఒరిజినాలిటీ అనమాట. ఎందుకు ఆర్ట్ లైఫ్ లో కొంత ఈ లైఫ్ లో కొంత అన్ని తీసేసుకుని అవన్నీ వేసేసుకుని ఒక సినిమా తీసేద్దాం. ఒకళ్ళ లైఫ్ గురించి చేస్తే బయోపిక్ అవుద్ది, ఇలా పది మంది బయోపిక్ లో దశ బయోపిక్ అవుద్ది అనమాట. అందుకే అంటే ఒక స్టోరీ నుంచే కాకుండా రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి తీసుకుని ఒక దగ్గర నుంచి కొడితే కాపీ, పది దగ్గర నుంచి కొడితే ఇన్స్పిరేషన్. సార్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే చెప్దాం అనుకుంటున్నాను సార్ నేను, ఎవరికి అర్థం కావట్లా. నేను కాపీ కొట్టట్లా, ఇన్స్పిరేషన్ అంటున్నా. సో మన షో ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది, ఈ రీసెంట్ టైమ్స్ లో చూసినప్పుడు అన్ని ఇట్లాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నావు, ఇది ఎట్లా బల్క్ లో మాట్లాడుకున్నావు? హోల్సేల్ 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 మాట్లాడేస్తున్నావు. మా ఇంటి పైన కట్టలు వేస్తున్నావు, మిగిలిన తెచ్చి ఇలా కుట్టేస్తున్నావు. అక్కడ గాడ్ సెట్స్, ఇక్కడ గాడ్స్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉండే, బట్ మీ బౌన్సర్లు అది వచ్చి కొంచెం రఫ్ గా హ్యాండిల్ చేశారు నాతో. నేనే పంపించిన ముందు నీకు మినిమం డిసిప్లినింగ్ అవసరం ఉంటుంది కానీ పంపించాను నేను ఫస్ట్. నువ్వు చెప్తే సరిపోద్ది కదా. గుడ్, లేదు చిచ్చి నువ్వు నేను చెప్తే ఎందుకుంటావు రా, నేను ఫ్రెండ్ కదా, నేను నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావు. సో చెప్పు, మన షోలో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ మళ్ళీ 3 సెగ్మెంట్స్ ఉంటాయంట. మీ డిజిటల్లో హిట్ అయ్యాక ఇంకో డిజిటల్లో 2 వస్తుంది కదా. అవును, అలాగా చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 అని ఉంటాయి మన షోలో సెగ్మెంట్స్. ఓకే, హాజ్ మోలా విత్ హర్ష ఇలా లాంచ్ చేద్దాం. బీ యువర్ సెల్ఫ్ అన్నారు. అవును, అందుకే ఐ యామ్ బీయింగ్ మై సెల్ఫ్. అంతే, అదే కావాలి. సో మన షోకి ఏంటంటే ఒక అప్రోచ్ ఉంది. వచ్చిన వెంటనే వచ్చిన సెలబ్రిటీ గురించి నేను ఒక రైటప్ రాస్తాను అనమాట. అది చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. దానికి మీరు ఎలా రియాక్ట్ అయితే అంటే ఆర్గానిక్ రియాక్షనే కావాలి. ఓకే, జెన్యున్ రియాక్షన్. ఓకే, మరి ఆర్ యూ రెడీ? ఎల్బీడబ్ల్యూతో లీడ్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి సినిమా మీద తనకున్న ప్రేమని తొలి ప్రేమ కథతో కంటిన్యూ చేస్తూ తను రాసిన ఏ స్టోరీ అయినా గుంటూరు టాకీస్లో 100 రోజులు సక్సెస్ఫుల్గా రల్లవ్వాలనే తపనతో కృష్ణ అండ్ హిజ్ లీలాతో కలిసి మా వింత కాదు వినుమా అని అంటే ప్రేక్షకులు ఆహా అనే లోపే డీజే టిల్లుతో ప్రతి గల్లీ అమ్మాయి గుండెల్లో లొల్లి లొల్లి చేసి టిల్లు స్క్వేర్తో డబల్ లొల్లి చేయబోతున్న మనం ప్రౌడ్ తెలుగు బిడ్డ సిద్ధు జొన్నలగడ్డ. చీప్ గా అనిపించట్లేదా మీకు? అసలు అన్న నాకు నేను క్లాప్స్ కొట్టానా? వినడానికి ఎంత చీప్ ఉందంటే అది అంటే నేను అందుకనే ఇప్పుడు అర్థమైందా నా స్టోరీ? నేను ఎందుకు రైట్ నీకు సూట్ అవుతుంది అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు నీకు? ఎందుకు నువ్వు ఈ మధ్య నీలా ఉండట్లేదు? నువ్వు నాలో ఉండి బోర్ కొట్టేస్తుంది. చాలా సీరియస్ ప్రాబ్లమ్, చాలా పెద్ద మ్యాటర్ అది. చాలా రైటప్ చాలా బాగుంది, నీకు సూట్ అవ్వలేదు అంటున్నాను నేను. చొక్క సరిగా అనుకో, మళ్ళీ ఇచ్చిన డిజైనర్లు గొడవ పెడతారు. అన్న స్టార్ట్ చేయండి షో ప్లీజ్. స్టార్ట్ స్టార్ట్, నేను రెడీరా నేను.